రేవంత్ రెడ్డి కవిత విషయంలో ఎప్పుడు పోరాటం చేశాడు? కాంగ్రెస్ పథకం ప్రకారం చేస్తున్నది, టిఆర్ఎస్ ను కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి కుట్ర ఏందంటే భారతీయ జనతా పార్టీ బెనిఫిషియరీ ఒక్కడు చూపెట్టండి మా ఎమ్మెల్యేకి కానీ మా ఎంపీకి కానీ. రాజ్ గోపాల్ రెడ్డి చెప్పింది సత్యమై నేను చెప్పేది తప్పు అనుకునే స్థాయిలో ప్రజలు లేరు. వీళ్ళు ఒక పార్టీలకు వెళ్ళి ఒక పార్టీలకు మారేది కూడా వీళ్ళు అనుకునే మాట. బీజేపీ సీనియర్ నేత మురళీధర్ గారు అనేక అంశాలపైన ఎలా ఉంది ఈ రోజు తెలంగాణలో బీజేపీ పరిస్థితి, నెక్స్ట్ నిజంగా అధికారం చేపట్టబోతుందా? బీజేపీ తెలంగాణలో చాలా స్పష్టమైనటువంటి రాజకీయ విధానంతో మీకు స్పష్టంగా అందరి ముందు కూడా చెప్తున్నాం కనబడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతి, కుటుంబ పరిపాలన, అపీజ్మెంట్ పాలిటిక్స్, అదే విధంగా అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసేటువంటి దృక్పథంతో ప్రజల అభివృద్ధిని తాకట్టు పెట్టడం, ఇలా అనేక అంశాలను మేము తీసుకొని చార్జ్షీట్తో ముందుకు వస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా నిర్బంధంగా బీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను స్పష్టంగా ప్రజల ముందు తీసుకువెళ్ళినటువంటి పార్టీ మాది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాగలిగేటువంటి రాజకీయ తాకత్తు ఉండేటువంటి పార్టీ బీజేపీ అనేటువంటి పద్ధతిలో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తారు, ప్రజా తీర్పు మా పక్షంలో ఉంటుంది. అయితే మీ పార్టీకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారిని వీళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తెలంగాణలో బీజేపీ పరిస్థితి అయిపోయిందన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరే ఉంటారు మురళీధర్ గారు, ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, ఈ రెండు కూడా కలిసి వివాహం చేసుకోబోతున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచారు. ఒకటి అర్థం చేసుకోవాలా, కాంగ్రెస్ ఓడిపోయేటువంటి మార్గంలో అనేకమైనటువంటి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. 2014లో ప్రతిపక్షంగా ఉండేటువంటి కాంగ్రెసు ప్రజా తీర్పు ఏదైతే ఉందో ఎన్నికైన తర్వాత గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు మారడం జరిగింది. అది ఒకటేసారి జరిగింది, ఇంకోసారి జరగదు, మేము పోరాటం చేస్తాము అని చెప్పి 2018లో పోరాటం చేశారు. ప్రజలు నమ్మకున్నా అంతకన్నా వచ్చినటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి దగా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలకు ఉండేటువంటి అనుభవం ఏదైతే ఉందో అది కప్పిపుచ్చడం కోసం ప్రజల ముందు ఒక భ్రమపూరితమైనటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి లాభం వస్తుంది, యాంటీ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్ళకూడదు, కాంగ్రెస్కు రావాలా అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక తప్పుడు ప్రచారం ఏదైతుందో, ఒక దుష్ప్రచారం ఏదైతుందో కాంగ్రెస్ పథకం ప్రకారం చేస్తున్నది. దీన్ని వెనుక నుంచి బీఆర్ఎస్ నడిపిస్తున్నది. మురళీధర్ గారు, ఇది మీరు ఒకసారి చూసారా ఈ వెడ్డింగ్ కార్డ్ ఏదైతే, ఇది కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే నేతలు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది, నాకు నువ్వు బీఆర్ఎస్, నీకు నేను బీజేపీ అంటే, ఒకసారి వెడ్డింగ్ కార్డు చూడండి. ఇది అఫీషియల్గా వారి వెబ్సైట్లో పెట్టిన వెడ్డింగ్ కార్డు ఇది. మీరు ఈ వెడ్డింగ్ కార్డు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్గా ట్విట్టర్లో వెబ్సైట్లో పెట్టారు. మురళీధర్ గారు చూడండి, వెడ్డింగ్ కార్డులు కూడా మీరు గమనించినప్పుడు ఒకసారి కేసీఆర్ ఫామ్ హౌస్లో అంటూ కూడా రకరకాలుగా వెడ్డింగ్ కార్డులో నక్షత్రం వచ్చి కవిత, కవితపై కరుణ నక్షత్రం. ఇది నిజంగా ముఖ్యంగా ఇదే అంశాన్ని చాలా మంది మాట్లాడారు, కవితపై కరుణ. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను ఏమంటుంటే, కవితపై కరుణ అనేది ఇద్దరు మధ్య మైత్రి బయటపడుతుందని ప్రధానంగా వాళ్ళనేది. రేవంత్ రెడ్డి కవితకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం చేశారు ఒకసారి చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి కవిత విషయంలో ఎప్పుడు పోరాటం చేశాడు అని అడుగుతున్నా. అందుకని మాట్లాడితే ముఖాలు కూడా చూపెట్టుకోలేరు, అందుకని అనవసరమైనటువంటి విషయాలు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో సర్టిఫికెట్ లేనటువంటి పార్టీ, క్యారెక్టర్ లేనటువంటి పార్టీ, ఇంటిగ్రిటీ లేనటువంటి పార్టీ. కాంగ్రెస్లో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు అవసరం అనుకున్నప్పుడు ప్రత్యక్షంగా బీఆర్ఎస్తో ఆడతారు, అవసరం లేదనుకుంటే మ్యాచ్ ఫిక్సింగ్ కాంగ్రెస్లో ఉండి ఆడతారు. ఇది నేను ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు,
2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ అసెంబ్లీ ఫ్లోర్ మీద రోడ్డు మీద చేసినటువంటి మొత్తం గనుక మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ చెప్పింది ప్రజలు చెప్పేది కూడా ఒకటే ఏందంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ కు మ్యాచ్ ఫిక్సింగ్ ప్లేయర్ అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఇదిని తప్పించుకోవడం కోసం బిఆర్ఎస్ ను కాంగ్రెస్ ఆడేటువంటి కుట్ర ఇది మీకు అనుకుంటున్నారు ఇది బిఆర్ఎస్ కు వ్యతిరేకమని కాదు బిఆర్ఎస్ ను కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి కుట్ర ఏందంటే బీజేపీ మీద దుష్ప్రచారం చేయాలా ఎందుకంటే కాంగ్రెస్ గెలిచిన బిఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కు తెలుసు ఏందంటే ఇది నాదే అని కాంగ్రెస్ గెలుస్తే కేసీఆర్ భయపడడు ఎందుకంటే మళ్ళీ రేపు నా దగ్గరికి వస్తారు బీజేపీ గెలుస్తే ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి బీజేపీ బలపడితే కే బిఆర్ఎస్ ఉండడు కేఆర్ఎస్ కేసీఆర్ ఉండడు కాబట్టి బిఆర్ఎస్ భయపడుతుండేది కేవలం బీజేపీకి మాత్రమే కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కాన్స్పిరసీ కుట్ర ఏదైతుందో అన్ని బీజేపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు దీనికి పథకం ప్రకారము వాళ్ళకు ఉండేటువంటి ఛానల్స్ వాళ్ళకు ఉండేటువంటి మీడియా ఈ మొత్తం కూడా కంబైన్డ్ ప్లే స్క్రీన్ ప్లే మొత్తం దర్శకత్వం అంతా కూడా ఇది బిఆర్ఎస్ నుంచి నడుస్తున్నది అంటే వాళ్ళు కొన్ని ఆధారాలతో మాట్లాడుతున్నారు మీ దగ్గర ఆధారాలు ఏంటి కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ కి రెండింటికి మీరు ఒక విషయం మీరు నన్ను దీంత స్పష్టమైన ఆధారాలు చెప్తూ మీరు ఆధారాలు అడుగుతున్నారు ఇప్పుడు 2014 లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచింది ఎంతమంది బిఆర్ఎస్ కి వెళ్ళిండ్లు ఎంతమంది మంత్రుల ఇండ్లు ఎంతమంది ప్రభుత్వాలలో ఉన్నారు మళ్ళీ తర్వాత 2018 లో ఎంతమంది కాంగ్రెస్ గెలిచారు మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అయిన తర్వాత రెండో విషయం నేను అడుగుతున్నా గత 8 సంవత్సరాలలో 100ల నుంచి 1000 కోట్ల కాంట్రాక్ట్లు కాంగ్రెస్ లో ఉండేటువంటి ఇప్పుడు ఉండే నాయకులకు వచ్చిందా లేదా నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు అమరవీరుల స్థూపం ముందట చర్చకు సిద్ధమా కాంగ్రెస్ ఏ నాయకులకు కాంట్రాక్ట్లు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు లేకపోతే పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్ట్స్ లేకపోతే మైనింగ్ కాంట్రాక్ట్స్ లేకపోతే కోల్ కాంట్రాక్ట్స్ వచ్చినాయి అన్ని కనుక తీస్తే కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ గవర్నమెంట్ కు బెనిఫిషరీస్ ఇది ఈ రెండు ఆధారాలు అందరికీ ప్రజలందరికీ తెలుసు నేను చెప్పడం ఏముంది అందుకని భారతీయ జనతా పార్టీ బెనిఫిషరీ ఒక్కడు చూపెట్టండి మా ఎమ్మెల్యేకి కానీ మా ఎంపీకి కానీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక కాంట్రాక్టు అది మైనింగ్ కాంట్రాక్ట్ కావచ్చు అది కోల్ కాంట్రాక్ట్ కావచ్చు అది లేకపోతే పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్ట్ కావచ్చు ఒక్కటి వచ్చి చూపెట్టండి లేదా మా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి పోయి అమ్ముడు పోయిండు ప్రభుత్వం లేదా పాల్గొన్నాడు ఒకటి చూపెట్టండి కాబట్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఫ్లోర్ మీద అసెంబ్లీ బయట పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ కేవలం కేవలం బీజేపీ మాత్రమే కేసీఆర్ ఓడించే సత్తా బీజేపీకి లేదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శించి ఈ రోజు పార్టీ నుంచి బయటికి వెళ్లారు మరి ఇది పార్టీకి మైనస్ కదా ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజగోపాల్ రెడ్డి చెప్పింది సత్యమై నేను చెప్పేది తప్పు అనుకునే స్థాయిలో ప్రజలు లేరు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మొన్నేం మాట్లాడిండు నిన్నేం మాట్లాడిండు ఉదయం ఏం మాట్లాడిండు సాయంత్రం ఏం మాట్లాడిండు మళ్ళీ 5 రోజుల తర్వాత ఏం మాట్లాడతాడు ఇదంతా కూడా ప్రజలు సినిమా లెక్క చూస్తున్నారు చూస్తున్నప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇట్లా మాట్లాడొద్దు అట్లా మాట్లాడొద్దు అని నేను మాట్లాడితే మంచిది కాదు రాజగోపాల్ రెడ్డి విషయంలో ప్రజలు అర్థం చేసుకుంటారు అతను దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు నేను ప్రజలకు ఇడిచిపెడుతున్నా ప్రజలకు తెలుసు తెలంగాణ త్రిముఖ పోటీ నడుస్తుంది బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు నెంబర్ 2 నా నెంబర్ 3 నా నెంబర్ 1 ఒక విషయం తెలుసా ఇప్పుడు మేమైతే నెంబర్ 1 లో ఉన్నామని అనుకుంటున్నాం ప్రజలు మాత్రం మాట్లాడుతున్నప్పుడు మీకే మేము నెంబర్ 1 అనుకుందామని అంటున్నారు ప్రజలు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని అనుకున్నారు ప్రజలు ఓ బిఆర్ఎస్ ఇప్పుడు బలం ఎవరికి ఉంది అనేది నిర్ణయించి బలం ఎవరితోనే వస్తుంది అసలు ప్రజల ద్వారా వస్తుంది ఈయన కేసీఆర్ పార్టీ 5-8-10 సంవత్సరాల క్రితం కేసీఆర్ పార్టీ ఎక్కడ ఉంది ఎన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు ఎంతమంది అదైపోయింది కాబట్టి మేము ఫ్లోర్ మీద గెలిచేంత వరకు ప్రజలు ఒప్పుకునేది ఇది గెలిచిన రోజే కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒక పార్టీని ఒక నాయకత్వాన్ని చూస్తున్నప్పుడు అది బీజేపీ నాయకత్వమే ఇంకే నాయకత్వం కూడా ఇవాళ ఉండేది రేపు ఉండదు రేపు ఉండేది ఎల్లుండి ఉండదు నమ్మాల్సిన అవసరం లేదు అనేటువంటి చాలా స్పష్టత ఉంది అందుకని బీజేపీ గెలుస్తుంది అనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈసారి ప్రజా వ్యతిరేకత ఏదైతుందో
అది ఇంకా క్యాంపెయిన్ మొదలైంది. నరేంద్ర మోదీ గారు వస్తారు, అనేక మంది నాయకులు వస్తారు, మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆలస్యం అవుతుంది. మేనిఫెస్టో అనేది ఇంకెప్పుడు వస్తుంది? మేనిఫెస్టో బయటికి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఏది ఆలస్యం కాదు, ఆలస్యం ఏ లేదు. మాకు ఉండేటువంటి వ్యూహంలో మేము ఉండేటువంటి ప్రాథమికతలు ఏవైతున్నాయో అవి నిర్ణయిస్తూ ముందుకు పోతున్నాం. ఆలస్యమైందని మేము భావించట్లేదు. ఆలస్యం ఎందుకంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎన్నికల ముందు కూడా 2 సార్లు వచ్చారు. వచ్చి ఏ అభివృద్ధి పథకాలు అయితే శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా పని ఆగలేదు, పని ముందు ఎన్నికల ముందు కూడా. అందుకని ప్రతిరోజు ప్రతి నెల ఏదో ఒకటి చేస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి మేము ఆలస్యం చేయట్లేదు. మేము వితిన్ 4-5 రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాల విషయంలో మొదలు మీ ఛార్జ్ షీట్ తీసుకురాబోతున్నాం. ఫైనల్ క్వశ్చన్ మురళీధర్ గారు, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందో బీజేపీ బీఆర్ఎస్ వెడ్డింగ్ కార్డు, అదొకటి. ఈ రెండు కూడా ఈ రెండు పార్టీలు ఒక్కటే అని విమర్శలు ఎవరైతే చేస్తున్నారో వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను చాలా స్పష్టంగా చెప్పిన, వీళ్ళిద్దరు కలిసి ఏదైనా కార్డులు ప్రింట్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు అనుకొని చేస్తారు. వీళ్ళు ఒక పార్టీలకు వెళ్ళి ఒక పార్టీలకు మారేది కూడా వీళ్ళు అనుకునే మారుతారు. వీళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలు, వీళ్ళిద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్స్ చేసేది ఎంఐఎం ఖచ్చితంగా. ఎందుకంటే 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్నికలు అవుతున్నప్పుడు ఎంఐఎం కాంగ్రెస్తోనున్నది, లేకపోతే బీఆర్ఎస్తో ఉన్నది ఖచ్చితంగా. రేపు కూడా వీళ్ళిద్దరితోనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎంఐఎం ఉన్న కాడ మేము ఉండేది లేదు. ఎంఐఎం వెళ్ళతో వెళ్ళేటోళ్ళకు మేము వెళ్ళేది లేదు, చాలా ఖచ్చితం. కాబట్టి స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలుసు, దీనిలో ఏమి భ్రమపూరితమైనటువంటిది ఏమైనటువంటి అపోహలు ఏమి లేవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ముఖ్యంగా ఆ రెండు కూడా పార్టీలు ఒక్కటని విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం ఒకటే, మేం కాదు ఒకటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు ఒకటే, వీళ్ళందరూ కావాలనే పార్టీలు మారుతారా, నాయకులు కూడా కావాలండి, ఆ వెడ్డింగ్ కార్డులు కానీ ఇవన్నీ కావాలని చేస్తున్నారని చెప్పారు అన్నారు. త్వరలో కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారు అంటున్నారు మురళీధర్ గారు. శేషు ఉద్దేశం హైదరాబాద్.